हेलो फ्रेंड्स, नेनु मी अनिल, वेलकम टू माय चैनल। ఈ రోజు ఈ వీడియోలో మీ యొక్క పాన్ కార్డుకి డూప్లికేట్ పాన్ కార్డు ఏ విధంగా తయారు చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం। అయితే ఈ డూప్లికేట్ పాన్ కార్డు మనం ఎప్పుడెప్పుడు తయారు చేస్తాం, డూప్లికేట్ పాన్ కార్డు ఏ సందర్భాల్లో మనం తయారు చేస్తాం, లాస్ట్ ఆర్ మిస్ప్లేస్ అంటే మీ యొక్క పాన్ కార్డు పోయినా లేకపోతే మీరు ఎక్కడో దగ్గర పాన్ కార్డు పెట్టేసి ఆ ప్లేస్ మర్చిపోయినా సరే మనం తయారు చేసుకోవచ్చు। అదేవిధంగా డ్యామేజ్ అయినా సరే, మీ యొక్క కార్డు డ్యామేజ్ అయినా సరే ఈ డూప్లికేట్ పాన్ కార్డు కోసం అప్లై చేయవచ్చు। అదేవిధంగా ఇన్ఫర్మేషన్ చేంజ్ అయినప్పుడు, ఎప్పుడంటే మీ యొక్క అడ్రస్ కానీ మీ యొక్క కాంటాక్ట్ డీటెయిల్స్, చేంజ్ అయిన సందర్భాల్లో మీరు డూప్లికేట్ పాన్ కార్డుకి ఈ మూడు సందర్భాల్లో అప్లై చేసుకోవచ్చు। లాస్ట్ ఆర్ మిస్ప్లేస్డ్, డ్యామేజ్డ్, ఇన్ఫర్మేషన్ చేంజ్, ఈ మూడు సందర్భాల్లో మనం డూప్లికేట్ పాన్ కార్డు కోసం అప్లై చేయవచ్చు। అయితే ఈ పాన్ కార్డు కోసం ఏ విధంగా అప్లై చేయాలి ఫ్రెండ్స్, మీకు మా వీడియోలు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి। ఇలాంటి మరెన్నో యూజ్ఫుల్ వీడియోలు చూడడానికి కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి। అలాగే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ రావడానికి బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ని సెలెక్ట్ చేసుకోండి। పూర్తి వివరాలు తెలుసుకోవడానికి వీడియోని చివరి దాకా చూడండి। అయితే డూప్లికేట్ పాన్ కార్డు తయారు చేసే ముందు మనం ఒక విషయాన్ని గమనించాలి, మన భారతదేశంలో కేవలం 2 సంవత్సరాలకు మాత్రమే పాన్ కార్డ్ సంబంధిత వివరాలు అప్డేట్ చేయడానికి మరియు నమోదు చేయడానికి అవకాశం ఉంది। అందులో మొదటిది యూటీఐ, రెండోది ఎన్ఎస్డిఎల్। మీ కార్డు ఏ సంస్థ ద్వారా మీరు కనుక మొదటగా చేయించుంటే అదే సంస్థ ద్వారా మరలా మీరు డూప్లికేట్ పాన్ కార్డు కోసం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది। కాబట్టి మనం మన యొక్క పాన్ కార్డుని ఏ సంస్థ ద్వారా చేశామో తెలుసుకోవాలంటే ముందుగా మీ యొక్క పాన్ కార్డుని రెండో వైపు చూడండి, అంటే వెనక వైపుగా చూడండి। అందులో ఇక్కడ మీరు యూటీఐ ద్వారా చేసి ఉంటే యూటీఐ ఉంటుంది, అదేవిధంగా ఎన్ఎస్డిఎల్ ద్వారా చేసి ఉంటే ఎన్ఎస్డిఎల్ అని ఉంటుంది। ఎన్ఎస్డిఎల్ వెబ్సైట్లోను అదేవిధంగా యూటీఐ వెబ్సైట్లోను డూప్లికేట్ పాన్ కార్డు కోసం ఏ విధంగా అప్లై చేయాలో మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం। ఎన్ఎస్డిఎల్ ద్వారా కనుక మీరు పాన్ కార్డు నమోదు చేసి ఉన్నట్లయితే మీరు మీ యొక్క డూప్లికేట్ పాన్ కార్డు కోసం ఈ విధంగా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది। దానికోసం మొదటగా మీ యొక్క గూగుల్ సైట్లో ఎన్ఎస్డిఎల్ అని టైప్ చేయండి। ఎన్ఎస్డిఎల్ అని టైప్ చేసి ఇక్కడ దీన్ని ఇలాగ స్క్రోల్ డౌన్ చేయండి। స్క్రోల్ డౌన్ చేసిన తర్వాత టిఐఎన్ ఎన్ఎస్డిఎల్ అని ఒక సైట్ ఉంటుంది, tinnsdl.com అని ఓ సైట్ ఉంటుంది, ఈ సైట్ మీద క్లిక్ చేయాలి। ఇక్కడ మీరు మీ ఆధార్ కార్డుకి పాన్ కార్డుని లింకప్ చేశారా లేదని వస్తుంది, ఇక్కడ మీరు కంటిన్యూ చేస్తారు। అదేవిధంగా వెల్కమ్ టు టిఎన్ఏ వెబ్సైట్ అని వస్తుంది, ఓకే అటెన్షన్ పాన్ కార్డ్ డీటెయిల్స్ ఇక్కడ కూడా కంటిన్యూ క్లిక్ చేస్తారు। గుర్తుంచుకోండి, డూప్లికేట్ పాన్ కార్డు మనం అప్లై చేయాలంటే మీ యొక్క పాన్ కార్డు అనేటువంటిది మీ యొక్క ఆధార్ కార్డుకి లింక్ అప్ అయి ఉండాలి। దీన్ని మనం ఇదే విధంగా స్క్రోల్ డౌన్ చేసుకుంటూ కిందికి ఇక్కడ క్విక్ లింక్స్ అని ఉంది, ఈ క్విక్ లింక్స్లో పాన్ న్యూ ఫెసిలిటీస్ అని వస్తుంది, ఈ క్విక్ లింక్స్లో పాన్ న్యూ ఫెసిలిటీస్ని కనుక క్లిక్ చేసినట్లయితే ఇక్కడ రీప్రింట్ పాన్ కార్డు అని వస్తుంది, దీని వల్ల మనం క్లిక్ చేయాల్సి ఉంటుంది। ఈ రీప్రింట్ పాన్ కార్డు అని రిక్వెస్ట్ ఫర్ రీప్రింట్ ఆఫ్ పాన్ కార్డు అని వస్తుంది, ఇక్కడ మనకు క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా ఒక సింపుల్ ప్రొఫార్మ్ అనేటువంటిది వస్తుంది। ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఉన్నాయి, ఇన్స్ట్రక్షన్స్ ఏమేమి ఉన్నాయంటే ఒకసారి చూద్దాం। మీకు పాన్ కార్డు అనేటువంటిది 30 డేస్లో మీకు రావడం జరుగుతుంది, 30 డేస్ మీకు పట్టొచ్చు। అదేవిధంగా ఈ పాన్ కార్డు డూప్లికేట్ పాన్ కార్డు తీసుకోవడానికి ఇండియాలో అయితే 50 రూపీస్, అదేవిధంగా అవుట్ సైడ్ ఇండియా అయితే మీకు 959 రూపీస్ అవుతుంది, అదేవిధంగా పాన్ కార్డు విల్ బి డిస్పాచ్ టు కమ్యూనికేషన్ అడ్రస్ యాజ్ పర్ ద లేటెస్ట్ డీటెయిల్స్ అవైలబుల్ విత్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో మీరు ఏ అడ్రస్ అయితే ఎన్రోల్ చేసుకున్నారో ఆ అడ్రస్కి మాత్రమే మీ యొక్క పాన్ కార్డు అనేటువంటిది, ఫిజికల్ పాన్ కార్డు అనేటువంటిది డిస్ప్లేస్ అవ్వడం జరుగుతుంది। ఇక్కడ 4 ఇన్స్ట్రక్షన్స్ అనేటువంటి ఇవ్వడం జరిగింది, ఇక్కడ మీరు మీ యొక్క పాన్ కార్డు నెంబర్ని ఎంటర్ చేస్తారు,
అదే విధంగా మీ యొక్క ఆధార్ నెంబర్ని మీరు ఇక్కడ ఎంటర్ చేస్తారు. వ్యక్తులైతే మాత్రమే ఇక్కడ ఆధార్ నెంబర్ని ఎంటర్ చేయవలసి ఉంటుంది. సంస్థలు, వ్యాపార సంస్థలు, వాణిజ్య సంస్థలు అయితే వాళ్ళ యొక్క ఆధార్ కార్డు వాళ్ళకు ఉండదు కాబట్టి వాళ్ళు ఎంటర్ చేయవలసిన అవసరం లేదు. వ్యక్తులైతే మీ యొక్క ఆధార్ కార్డు నెంబర్ని మీరు ఇక్కడ ఎంటర్ చేయాలి. మీరు పుట్టిన నెల, సంవత్సరాన్ని ఎంటర్ చేయాలి. జిఎస్టీ అనేటువంటిది ఆప్షనల్. ఐ అండర్స్టాండ్ మై ఆధార్ డేటా అనేటువంటిది ఇక్కడ దీన్ని క్లిక్ చేస్తున్నాను. అదేవిధంగా ఇక్కడ క్యాప్చర్ కోడ్ వస్తుంది. ఈ క్యాప్చర్ కోడ్ని మనం ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఈ క్యాప్చర్ కోడ్ని ఎంటర్ చేసి వెంటనే ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసి ఇక్కడ సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేయవలసి ఉంటుంది. సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేయగానే ఈ విధంగా రిక్వెస్ట్ ఫర్ రీప్రింట్ ఆఫ్ పాన్ కార్డ్ అని ఈ విధంగా ఒక డిస్ప్లే అనేటువంటిది మనకి రావడం జరుగుతుంది. ఈ డిస్ప్లేలో ఈ దిగువ భాగాన సెలెక్ట్ ఫ్రమ్ బిలో ఆప్షన్స్ టు రిసీవ్ ఓటీపీ, ఇమెయిల్, మొబైల్ నెంబరు, బోత్ అని అడుగుతుంది. ఇందులో మీరు మొబైల్ నెంబర్ కనుక క్లిక్ చేసుకున్నట్లయితే మీ యొక్క మొబైల్ నెంబర్కి ఓటీపీ అనేటువంటిది రావడం జరుగుతుంది. మొబైల్ నెంబర్ కాకుండా ఈమెయిల్ ఐడి అని కనుక క్లిక్ చేసుకుంటే ఈమెయిల్ ఐడికి మీ యొక్క ఓటీపీ రావడం జరుగుతుంది. బోత్ అని కనుక సెలెక్ట్ చేసుకున్నట్లయితే మీ యొక్క ఈమెయిల్ ఐడికి మరియు మీ యొక్క మొబైల్ నెంబర్కి రెండింటికి కూడా ఓటీపీ అనేటువంటిది రావడం జరుగుతుంది. సో ఇక్కడ నేను బోత్ అని ఇక్కడ సెలెక్ట్ చేసుకొని టర్మ్స్ అండ్ కండిషన్స్కి అగ్రీ చేసి జనరేట్ ఓటీపీని క్లిక్ చేశాను. ఈ విధంగా ఎంటర్ ఓటీపీ అని ఒక డిస్ప్లే అనేటువంటిది రావడం జరిగింది. ఓటీపీని ఎంటర్ చేయగానే మనకి మోడ్ ఆఫ్ పేమెంట్ అనేటువంటిది డిస్ప్లే అవడం జరుగుతుంది. మనకి ఇక్కడ రెండు పేమెంట్ మోడ్లు అనేటువంటివి చూపిస్తున్నారు. ఆన్లైన్ పేమెంట్ త్రూ పేటిఎం అని, ఆన్లైన్ పేమెంట్ త్రూ బిల్ డెస్క్ అని, రెండు పేమెంట్ మోడ్లో మనకి ఏదైతే అవైలబుల్గా ఉందో దాని త్రూగా పేమెంట్ చేసినట్లయితే మనకి పేమెంట్ అనేటువంటి జరిగి కార్డు ఇంటికి రావడం జరుగుతుంది. పాన్ కార్డు కనుక మనము యూటీఐలో చేసుకున్నట్లయితే గూగుల్లో మనం యూటీఐ అని ఇక్కడ టైప్ చేస్తారు. టైప్ చేసిన వెంటనే ఇక్కడ ఫస్ట్ www.utiisal.com అని కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా డిస్ప్లే అనేటువంటిది రావడం జరుగుతుంది. దీన్ని ఇలాగా స్క్రోల్ డౌన్ చేసుకున్నట్లయితే కిందన మనకి పాన్ కార్డ్ సర్వీసెస్ అని మనకు ఒకటి ఒక ఐకాన్ అనేటువంటిది డిస్ప్లే అవుతుంది. ఈ పాన్ కార్డ్ సర్వీసెస్ మీద క్లిక్ చేసినట్లయితే ఒక కొత్త ట్యాబ్ అనేటువంటిది ఇక్కడ ఓపెన్ అవడం జరుగుతుంది. ఈ కొత్త ట్యాబ్ మీద క్లిక్ చేస్తే ఈ విధంగా ఈ కిందన రకరకాల ఆప్షన్స్ అనేటువంటివి మనకి ఇక్కడ డిస్ప్లే అవుతున్నాయి. ఇందులో మనకి రీప్రింట్ ఆఫ్ పాన్ కార్డ్ అని ఇక్కడ ఉంది. దాని మీద మనం ఇక్కడ క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది. రీప్రింట్ ఆఫ్ పాన్ కార్డు ఇక్కడ క్లిక్ దగ్గర క్లిక్ చేసినట్లయితే మనకి మరలా ఒక కొత్త అప్లికేషన్ ఫామ్ లోపలికి ఇప్పుడు మరలా మనం వెళ్ళడం జరుగుతుంది. ఇక్కడ రీప్రింట్ ఆఫ్ పాన్ కార్డు మీద మరలా మనం ఇక్కడ క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఒక సింపుల్ ప్రొఫార్మ్ అనేటువంటిది దీంట్లో రావడం జరిగింది. ఈ సింపుల్ ప్రొఫార్మ్ వల్ల మన పాన్ కార్డ్ నెంబరు, ఆధార్ కార్డ్ నెంబరు, మనం పుట్టిన నెల, సంవత్సరము, అదేవిధంగా జిఎస్టీ అని ఇందులో కూడా ఆప్షను, అదేవిధంగా క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి సబ్మిట్ బటన్ మీద మళ్ళీ మనం ఇక్కడ క్లిక్ చేయవలసి ఉంటుంది. ఇందులో కూడా ఎన్ఎస్డిఎల్లో మాదిరిగానే రిక్వెస్ట్ ఫర్ రీప్రింట్ ఆఫ్ పాన్ కార్డ్ అని ఒక ప్రొఫార్మ్ అనేటువంటిది రావడం జరుగుతుంది. ఇది మన తరక డీటెయిల్స్ చెక్ చేసుకొని మనం ఓటీపీని మన యొక్క మొబైల్ నెంబర్ పంపించాలి, లేకపోతే ఈమెయిల్ నెంబర్ పంపించాలి, లేకపోతే రెండింటికి పంపించాలి మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మీ దగ్గర కనుక ఆల్రెడీ ఎంటర్ చేసి టోకెన్ నెంబర్ కనుక ఉన్నట్లయితే అప్పుడు ఈ విధంగా చేయవలసి ఉంటుంది. ఆ టోకెన్ నెంబర్ని కాపీ చేసిన టోకెన్ నెంబర్ని రీజనరేట్ పాన్ కార్డ్ రీప్రింట్ రిక్వెస్ట్ అని దాని మీద క్లిక్ చేసి ఇక్కడ వచ్చిన ఈ అప్లికేషన్లో ఆ పాన్ కార్డు రీప్రింట్ అప్లికేషన్ నెంబర్ని ఇక్కడ నేను పేస్ట్ చేసి దాని కింద మన యొక్క పాన్ నెంబరు, అదేవిధంగా క్యాప్చా కోడ్ని ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తున్నాను. సబ్మిట్ చేయగానే అప్లికేషన్ డీటెయిల్స్ అనేటువంటివి ఈ విధంగా రావడం జరిగింది. పాన్ రీప్రింట్ అప్లికేషన్ని అందులో మన యొక్క డీటెయిల్స్ అనేటువంటివి ఉన్నాయి. ఇక్కడ మనం మేక్ ఏ పేమెంట్ దగ్గర క్లిక్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ మన యొక్క మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడిని టైప్ చేస్తారు. టైప్ చేసిన తర్వాత మనకి ఈ దిగువన రెండు రకాలైన పేమెంట్ ఆప్షన్ అనేటువంటివి కనిపించడం జరుగుతుంది. ఆ రెండు రకాల పేమెంట్ ఆప్షన్లో మనకి ఏదైతే అవైలబుల్గా ఉందో ఆ పేమెంట్ ఆప్షన్ని ఎంచుకొని మనం ఇక్కడ పేమెంట్ చేయవలసి ఉంటుంది. ఇందులో మనకి క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్, యూపీఐ, వాలెట్, గూగుల్ పే అని రకరకాల ఆప్షన్లు కనిపిస్తాయి. డెబిట్ కార్డు ఎంచుకున్నట్టు మీ యొక్క కార్డు నెంబరు, ఎక్స్పైరీ డేటు, సివివి కోడ్, నేమ్ ఆఫ్ ద కోడ్ ఎంటర్ చేసి
ప్రొసీడ్ అవ్వాల్సి ఉంటుంది. అదేవిధంగా యూపీఐ కనుక అయితే గూగుల్ పే, ఫోన్పే, భీంపే, పేటిఎం, అమెజాన్ పే అని రకరకాల ఆప్షన్ కనిపిస్తూ ఇందులో మీ యొక్క యూపీఐ ఐడిని ఎంటర్ చేసి మీ యొక్క వివరాలన్నింటినీ ఎంటర్ చేసి పేమెంట్ మీరు ఇక్కడ చేయవలసి ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ డూప్లికేట్ పాన్ కార్డ్ని అప్లై చేసే విధానము. మరో మంచి టాపిక్తో మరో వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.